ചേട്ട കുറച്ചു വെള്ളം కూర్చొందిండం హ్యాపీగా ఉంది కానీ కుంటోడి యాక్షన్ కొంచెం కష్టంగా ఉంది అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు తనకి అక్క చేతి వంట అదిరింది కదా బావ మసాలా మాత్రం గోబ గుయ్యమంది పర్లేదులేరా మొత్తానికి జబ్బు నాటకం మట్టికి ఎరగేస్తాం ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా ఇది మట్టికి అక్కడ బయటపడడానికి వీలు ఎక్కడైనా లీక్ అయిందనుకో లీక్ అయిందమ్మా ఇక్కడ ఇక్కడ లీక్ అయింది ఏంటి మొహాలు చూసుకుంటున్నారు జబ్బు పేరుతో నాటకం ఆడతారా జ్ఞానం విల్లే మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యు రోగుల పరిస్థితి ఏంట్రా అసలు ఏ కాలు లేని కబోదిని పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా నీ ఎందడా మనుషులు కాళ్ళు లేని కబోదా ఈ కేసేదో కొంచెం తేడాగా ఉందే లేచానంటే మనిషిని కాదు రే నువ్వేం చెప్తే చేస్తావు చెప్పనా ఇప్పుడే చేసేస్తావు ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు బాదం పప్పు ఫ్రూట్స్ నా దగ్గర అలాగేనా ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి తేడా వచ్చిందో మీటర్ ఒక్కితే నీ తట్టుకి తప్పేసుకుంటా వద్దులే అన్నా అరే నువ్వు పని చెయ్యి అన్నా చేరు చూసుకుంటా సరదాగా చల్లగాలి తిప్పు నేనా నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్ సౌండ్ పెరిగిపోతుంది మీటర్ మీటర్ నేను దోస్తానన్నా దోస్తానన్నా అరే తొట్టెం కాలు మీద కాలేసుకో కాలు కాలు మీద కాలేసుకో అరే నువ్వు పోనీరా అరే తొట్టం అయ్యా కళ్ళు దుబ్బయ్యా మీ దయ్యగా వాళ్ళతో చూసుకో నువ్వు ఆగరా అరే ముట్టాం కొంచెం లుంగి పైకెత్తుకో ఏంటండి లుంగి పైకెత్తుకో ఇంకోది లేపరా ఇంకోది లేపరా లేపానండి అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ రెండించులు కిందికిరా రెండించులే వచ్చానండి ఆహా అక్కడ దురద పెడుతుంది గోకోర ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా నొక్కనా నువ్వు అయ్యే కొద్ది లెఫ్ట్ రారా అయ్యే సమ్మగుంది కొద్ది స్లో స్లో రైట్ 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 రాంగం తొలి పాలికే కందామే అమ్మా అమ్మా ఈడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లాగ్ చేస్తున్నాడా ఎక్కడికి ఎక్కడికి అండి అని చంపేస్తాను ఆయన నిన్ననే మాట్లాడాడు నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు వాడు చంపేస్తాడు తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో మన విషయం బయటపడుతుంది అబ్బా నా అవిశన్నత ఆవిరి చేశావు కదరా అమ్మా అని పిలిచిన అమ్మాని పిలిచిన ఏంట్రా అలా చూస్తున్నావు తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా రా త్వరగా వస్తున్నా కంట్రోల్ కంట్రోల్ తలుపులు నెమ్మది నెమ్మదిగా రే ఇంత అర్ధరాత్రి పూట బయటకి ఎందుకు వెళ్ళారు సార్ ఏంట్రా ఎంక్వైరీనా పీక మీద కాలేస్తో ఓహో నా కాలు లేవు కదా పని చేయరా నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో నా పీక మీద నా కాల్ కట్ట 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 అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి అన్న ఓకే 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 నువ్వు పక్కెళ్ళు పక్కెళ్ళు ఒరేయ్ నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారగా నా కాళ్ళు నొక్కోరా
నువ్వెంత రుద్దినా తైలం దండగా తప్ప కాళ్ళు రావమ్మా. దాతుపుష్టినిచ్చే ఆహారం మించితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, 1 లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా, మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గారి డాక్టరా? ఎగస్ట్రాలు చేస్తున్నావు ఏంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? మీటర్ నువ్వు నొక్కేది అటు చూడరా. చెప్పు, డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని అక్కడ పంచుడు. అయ్యర్, సింహాద్రి ఇలాంటి జబ్బుకి ఏదో వైద్యం చేస్తట? చేని వద్దండి, వృధాసేమ కాలు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పరావుగడు కూడా ఇదే పోషణ అన్నమాట. మన అత్తిలిబెత్తం బిత్తర వైద్యంతో గంటలో రేసి పరిగెత్తాడు. అద్ది రే తలుపులో వస్తున్నా వస్తున్నా. అద్ది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అది ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలి. లేదు నాయన. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చినగంజాం, పెదగంజాం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళల్లో బ్రేక్ పడి ఉంటుంది. అదే రెండు అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళల్లో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద పాష్పాలు, ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావుగడ కూడా ముందు ఆనంద పాష్పాలు వచ్చాక కాళ్ళు వచ్చాయి. అయితే కాస్త ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని, రేపు చూసుకుందాం పదరా. పద అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా బాలే. ట్రై చేయించేందుకు?